Are you ready? యేసయ్య గొప్పవాడు. ఒకటి, యేసయ్య గొప్పవాడు. నాతో పాటు చెప్పండి, యేసయ్య గొప్పవాడు. యేసయ్య సలోమోను కంటే గొప్పవాడు. షేబా దేశపు రాణి సలోమోను యొక్క జ్ఞానం గురించి విందే. షేబా దేశపు రాణి సలోమోను గురించి వినగానే ఆమెకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆమె గొప్ప తెలివితేటలు కలిగిన రాణి, గొప్ప ఐశ్వర్యవంతురాలు, గొప్ప పలుకుబడి కలిగిన ఆమె, పురుషులైన రాజులకు మించి నిలబడే రాణి షేబా దేశపు రాణి. ఈ షేబా ప్రాంతం ఎక్కడుంది? ఒమాన్ అన్న ప్రాంతం పక్కన ఉంది షేబా దేశం. దేవుని మహాకృప వలన ఆ షేబా దేశపు రాణి కట్టిన కోట దగ్గరికి వెళ్ళాను, శిథిలమైన కోట దగ్గరికి కూడా వెళ్ళగలిగాను. ఆమె ఆ ప్రాంతము నుండి యెరూషలేముకు రావడానికి, సలోమోను ఉన్న స్థలానికి రావడానికి 1,500 మైళ్ళు దూరం. అంటే అప్పుడున్న రవాణా సౌకర్య ప్రకారం, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రకారం, ఈ సముద్ర మార్గములో పడవలో ఓడలో రావాలి అంటే ఇటు వెళ్ళడానికి 75 రోజులు, మళ్ళా ఆయన దర్శించి మళ్ళీ ఇటు రావడానికి 75 రోజులు, మొత్తం 150 రోజులు, దాదాపు 6 నెలలు శ్రమపడి. అప్పుడు సెక్యూరిటీ ఏమి లేదు, సముద్రపు దొంగలు, బీభత్సం, అటువంటి టైంలో అవన్నీ చూసుకుని పట్టించుకోకుండా సలోమోను నేను చూడాలి. ఎలాగిందో తెలుసా, ఈమె అనుకునేది, ఈమె గొప్ప అనుకునేది, కానీ గొప్ప గొప్ప మాట్లాంటుంది. అమ్మా, మందిరం కట్టాడు ఎలా ఉంటుంది తెలుసా, ఆయన రాజ్యం కట్టాడు ఎలా ఉంటుంది తెలుసా, ఆయన దగ్గర ఉన్న సేవకులు ఎలా ఉంటారు తెలుసా అని చెప్పగానే ఆయన మాటలు ఎలా ఉంటాయి తెలుసా అనగానే అబ్బబ్బబ్బబ్బా, మనం ఏంటంటే మనుషులు ఎలాంటి వాళ్ళంటే పావలా జరిగితే రూపాయినర చెప్తారు, వెనకాల సెగ్గడ్డొచ్చిందంటే ఏకంగా తోకొచ్చేసిందంటారు, చీమటపాకాయ పేలిందంటే బాంబే పేలిపోయింది అంటారు. అందువలన ఈమెక తెలిసి ప్రతి ఒక్కడు ఆయన గురించి చెప్తాడేంటాయా అని చెప్పి పదని పడదామన్నారు అని చెప్పి 75 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళింది. మామూలుగా అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళింది, కష్టతరమైన ప్రశ్నలు ప్రిపేర్ చేసింది, పొడుపు కథలు ప్రిపేర్ చేసింది, మరణం గురించి క్వశ్చన్లు ప్రిపేర్ చేసింది, పాస్ట్ గతం గురించి ప్రిపేర్ చేసింది, వర్తమాన కాలం గురించి ప్రిపేర్ చేసింది, భవిష్యత్తు గురించి ప్రిపేర్ చేసింది, రకరకాల ట్రిక్కీ క్వశ్చన్స్ అంటే చిక్కులో పెట్టే ప్రశ్నలతో ఎక్కడికి వెళ్ళిందంటే సలోమోను దగ్గరికి వెళ్ళింది. సలోమోను దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ప్రశ్నకి జవాబిస్తుండగా ఉక్కిరి బిక్కిరి అయిపోయి నివ్వురిపోయి, నీతో ఉన్నవాళ్ళు సూపరయ్యా, అంతతో మాత్రమే కాదు, నేను విన్నది కొంచెమే, ఇప్పుడు వచ్చి చూస్తే నాకు అర్థమైంది, ప్రజలు చెప్పింది 5 పైసలు కూడా లేదు, నిన్ను దేవుడు ఎన్ని కోట్ల రెట్లుగా దీవించాడు. వెంటనే ఆ ఒక మాట అంది, నీకు జ్ఞానమిచ్చిన దేవుడు యెహోవా నామం స్తుతింపబడును గాక. ఆమె ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటి తెలుసా, నీ దేవుడు నీకన్నా గొప్పవాడు, సలోమోను కన్నా గొప్పవాడు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు తెలుసా, షేబా దేశపు రానంట న్యాయ తీర్పు దినమున, న్యాయ తీర్పు దినమున ఆమె తరం వారితో నిలబడి సద్దుకైలతో ఇలాగంటదంట, పరిసైలతో ఇలాగంటదంట, యూదులతో ఇలాగంటదంట, నేను సలోమోను జ్ఞానం గురించి ఎరిగి, తెలివితేటల గురించి ఎరిగి, నా రాజ్యాన్ని విడిచిపెట్టి 150 రోజులు ఖర్చు పెట్టి వెల చెల్లించి నేను వచ్చి ఆయన మాటలు విని నేను ఇంటికి తిరిగి వెళ్ళా. సలోమోను కన్నా గొప్పవాడు మీ ప్రాంతానికి వస్తే మీరెందుకు మాట వినలేదని ఆ రోజు విమర్శ దినమని అడిగిద్దంట. హల్లెలూయా, హల్లెలూయా, సలోమోను కన్నా గొప్పవాడినా. ప్రతి ప్రశ్నకు జవాబు దొరికింది ఎవరికి, షేబా దేశపురానికి. ఎవరి దగ్గర నుండి, సలోమోను దగ్గర నుండి. ఈ రోజున సలోమోను కన్నా గొప్పవాడు మన మందిరములో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు,
నీ హృదయములో ఉన్నాడు. నీ ప్రతి ప్రశ్నకు ఊరంతా తిరగక్కర్లా, కనబడే పాస్టర్లందరూ చూడు తిరగక్కర్లా, కనబడే ఉజ్జీవ కూటాలు చూడు తిరగక్కర్లా, కనబడే స్థలాలు కలలక్కర్లా. నీ ప్రశ్నకు జవాబు నీ ఇంట్లోనే ఉంది, నీ హృదయములోనే కలిగి ఉన్నావు నువ్వు. ఈ రోజున బెత్తరపోకు, సరిపోలా బెత్తరపోకు, భయపడకు. అది ఎంత కష్టతరమైన అంత భయంకరమైన ఏ ముడినైనా విప్పగలిగిన వాడు, ఏ చుక్కుముడినైనా విప్పగలిగిన వాడు, ఏ బంధకమునైనా తెరవగలిగిన వాడు, ఏ శోధనునైనా బయటదీసాగలిగిన వాడు. హల్లెలూయా. సలోమోను కంటే గొప్పవాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. షేబా దేశపు రాణి ట్రిక్కీ క్వశ్చన్స్తో, చిక్కులు పెట్టే ముడిలతో కూడే ప్రశ్నలతో వెళ్తే జవాబిచ్చి పంపించాడు. సంతోషంగా తిరిగి వెళ్ళింది, సమాధానంగా తిరిగి వెళ్ళింది. ఈరోజు నీకు కూడా ఈ మట్టి బొమ్మను నిలబెట్టి అలా సంతోషంగా తిరిగి పంపిస్తున్నాడు. ప్రతి శుక్రవారం పంపిస్తున్నాడు, ప్రతి గృహకోటలో పంపిస్తున్నాడు, ప్రతి ఆదివారం పంపిస్తున్నాడు. ఒక తమ్ముడు నాతో ఇలాగన్నాడు, ఒక ఆదివారం అంట ఆయన అనుకున్నాడంట, నాలుగో ఆరాధన అయిపోయినాక అన్నయ్యని కడిగేయాలనుకున్నాడంట. అన్నయ్యని ఏం చేయాలి, అసలు నువ్వు చెప్తుందేంటి మా బతుకులో జరుగుతుంది ఏంటని కడిగేయాలని సిద్ధపడొచ్చా. నాలుగో ఎప్పుడు రెండో ఆరాధనకు వచ్చేవాడిని, నిన్ను కడగడానికే వచ్చా. స్టేజి మీద నాలుగో ఆరాధనలో మాట్లాడుతుంటే నన్ను నువ్వు పూర్తిగా కడిగేసావు అంతే. ఈ పగటి వేళ ప్రతి ఆదివారం మిమ్మల్ని తృప్తిగా పంపించేది, ఆరోగ్యంతో పంపించేది నేను బతకాలి అనుకుని నువ్వు అనుకుంటున్నావే, అది నేను కాదు, సలోమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉండి చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్యను కూడా చిక్కులు పెట్టే ప్రశ్నలు అడిగారు. ఏమడిగారు తెలుసా, పాపాత్మురాలను యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు, యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. యేసయ్య దగ్గర తీసుకురాగానే, యేసయ్య ఈమె వ్యభిచార పాపంలో పట్టబడింది, వ్యభిచార పాపంలో పట్టబడితే ఒక స్త్రీకి ఒక్కతే వ్యభిచారం చేయలేదు, ఎవరు రావాలా, పురుషుడు రావాలా, పురుషుడిని తీసుకురావాలా, అది మరి గొప్పతనం. ఎందుకు తెలుసా, ట్రిక్కీగా ఆయన్ని చిక్కు పెట్టాలి, చిక్కుల్లో పెట్టాలి. అదేంటంటే ధర్మశాస్త్రం చెప్తుంది ఇలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళు చిక్కులో పెట్టడానికి చూస్తున్నారు ఎవరైనా, ఎవరైనా ఏసైనమ్మా. సలోమోనే చిక్కులో పెట్టలేకపోయారు. జ్ఞానం ఇచ్చి నూనె ఎలా చిక్కులో పెడతారా మనం. హల్లెలూయా. సలోమోనికి ఒక్క పద్ధతి అయితే మన దేవునికి ఎన్నో పద్ధతులు. అది ఎన్ని పద్ధతులు లక్ష కోట్లు నేను చెప్పలేను. ఆ ట్రిక్కీ క్వశ్చన్ ఏంటి తెలుసా, ఏసే గనక ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో ఇలాంటి పాపం చేసిన వాళ్ళని దేంతో కొట్టాలి అనగానే అందరు ఏం చేస్తారు, రాళ్ళిసిరిని చంపేస్తారు. ఊరంతా చెప్తారు ఎవరు చంపమన్నారని. అప్పుడు అందరు కలిసి ఎవరిని చంపేస్తారు, బా రెండు. ఒకవేళ గనక ఏసయ్య క్షమించేయండి ఈసారి కొట్టద్దు అన్నాడనుకో, వెంటనే అందరూ ఏం చెప్తారు తెలుసా, మన ధర్మశాస్త్రం వద్దంటున్నాడు, మోషేని త్రోసేశాడు, వాళ్ళని తోసేశాడు అంటారు. బా ఈ రెండిట్లో ఇరికిస్తే ఏసయ్య అన్నాడు, మీలో పాపము లేని వాళ్ళు మొదట రాయండి అన్నాడు. బొర్ర బ్లాస్ట్ అయిపోయింది ఒక్కొక్కడికి. సలోమోను కంటే చాలా ట్రిక్కీ క్వశ్చన్ లేదు సార్. ఇంకో ట్రిక్కీ క్వశ్చన్, ఏసయ్య దగ్గరికి వచ్చి, ఏసయ్య కైసరికి పన్ను ఇవ్వటం మంచిదా కాదా, యుక్తమా కాదా. ఆ ట్రిక్కీ క్వశ్చన్ అక్కడ అర్థం, దాని ఏంటి తెలుసా, ఇస్తే కైసర్ని గౌరవించినట్టు, ఇవ్వకపోతే దేవుణ్ణి గౌరవించినట్టు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని ఆత్మ, దేవుడు మనతో చెప్పేది మనం కూడా ఏం కట్టాలి, పన్నులు కట్టాలి. అది దేవుని పద్ధతి. ఇక్కడ ఈ ట్రిక్కీ క్వశ్చన్ వేసి ఏం చేయాలని, చిక్కులో పెట్టాలని. వెంటనే ఏసయ్య ఏమన్నా తెలుసా, ఒక నాణ్యం తీసుకురండి అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు నాణ్యం తీసుకొచ్చారు.
నాణ్యం తీసుకురాగానే ఏసై అడిగాడు, మన భారతదేశపు 10 రూపాయల కాయిన్ మీద ఏ బొమ్మ ఉంటుంది? గాంధీ గారి బొమ్మ ఉంటుంది అనుకోండి, మరి ఏం చేస్తాం? మరి గడి ఏ బొమ్మ ఉంటుంది? గాంధీ గారి బొమ్మ ఉంటుంది. అలాగా వాళ్ళ షెకెల్ మీద ఏముంది తెలుసా? కైసర్ బొమ్మ ఉంది. ఈ దీని మీద ఎవరి రూపం ఉంది అని అడిగాడు. అనగానే కైసర్ రూపం ఉంది అని అడిగాడు. ఏముంది అక్కడి చెప్పండి? కైసర్ రూపం ఉంది అన్నారు. అయితే దీని మీద ఎవరి రూపం ఉంది అంటే, ఈ రూపం ఈ నాణ్యం మీద ఏముంది, ఏ రూపం ఉంది అంటే, ఈ నాణ్యం ఎవరికి ఇచ్చేయాలి? కైసర్కి ఇచ్చేయాలి. యూదులందరికీ తెలుసు, ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వాళ్ళకి చదువుతున్నారు, సృష్టిలో మనిషిని సృజించినప్పుడు దేవుడు మనుషులను ఎవరి రూపంలో చేశాడు? దేవుని రూపంలో చేశాడు, దేవుని స్వరూపంలో చేశాడు. అది వాళ్ళ సమాజ మందిరంలో వాళ్ళు అంటున్నారు. వెంటనే ఏసై అన్నాడు, ఆ నాణ్యం కైసర రూపం కనుక ఆయనకి ఇచ్చేసాయి. నీ మీద ఎవరి రూపం ఉంది? నువ్వు ఎవరి రూపం అంటే నాకు దగ్గరికి వచ్చేయి. నీ మీద నా రూపం ఉంది, నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు కనుక ఏసయ్య మన మధ్యలో ఉంటే, ఏసైని ట్రిక్కీగా ఏమంటారంటే, ఏసయ్య నేను బ్రాందీ తాగొచ్చా? వెంటనే ఏసై అన్నాడు, బ్రాంతి బాటిల్ తీసుకురండి ఇక్కడికి. బ్రాంతి బాటిల్ మీద ఎవరి రూపం ఉంది? మెక్డోవల్ రూపం ఉంది. ఆ మెక్డోవల్ మెక్డోవల్కి ఇచ్చేసేయి, నువ్వు నా రూపం, నువ్వు నా దగ్గరికి వచ్చేసి. ఏసయ్యా సిగరెట్ తాగొచ్చా? సిగరెట్ ప్యాకెట్ తీసుకురా, దాని మీద చార్మినార్ బొమ్మ ఉంది. చార్మినార్ చార్మినార్కి ఇచ్చేయి, నువ్వు నా రూపం, నువ్వు నా దగ్గరికి వచ్చేసే. ఏసయ్యా ప్యాకెట్ ఆడొచ్చా? తీసుకురా ప్యాక. ప్యాక మీద జోకర్ బొమ్మ ఉంది. జోకరు ఆ ప్యాక జోకర్కి ఇచ్చేయి, నువ్వు నా రూపం, నా దగ్గరికి వచ్చేయి. ఏసయ్యా నవల్లు డిటెక్టివ్లు చదవచ్చా? నువ్వు తీసుకురా. దాని ముంద దెయ్యం బొమ్మ ఉంది, ఆ దెయ్యానికి ఇచ్చేయి, నువ్వు నా రూపం. ఈరోజున నువ్వు దెయ్యంగాడి రూపం కాదు, మెక్డోవల్ రూపం కాదు, సిగరెట్ రూపం కాదు, చార్మినార్ రూపం కాదు. నువ్వు ఈరోజున ఏసయ్య రూపం, ఆయన దగ్గర నువ్వు వచ్చేయి.